ప్రముఖ నటుడు లోఫర్గాడు అయినటువంటి పోసాని కృష్ణమురళి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు పోసాని కృష్ణమురళికి ఏమైంది, ఎందుకు అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు, అసలు ఏ ఆసుపత్రిలో ఉన్నాడు, ఎటువంటి వ్యాధి వచ్చింది, లేదంటే ఎవరైనా తీవ్రమైనటువంటి మారణాయుధాలతో అతని మీద దాడి చేశారా, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, పేటీఎం ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు లాగా ఎన్నికలకు రాగానే హైదరాబాద్లో కూర్చున్నటువంటి దౌర్భాగ్యులు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని మోయటానికి, ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తుని సర్వనాశనం చేయడానికి బయలుదేరతారు. గత ఎన్నికలకు ముందు బ్రత్తాయి పృథ్వీ దగ్గర నుంచి, మోహన్ బాబు దగ్గర నుంచి, పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి, ఆలీ దగ్గర నుంచి అనేక మంది లోఫర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ప్రజలకి దొంగ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డికి సీఎం కుర్చీ అంటగడితే, ఆ వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తే వీళ్ళందరూ కూడా నోట్లో ఎవరిదో పెట్టుకొని కనీసం నోరు తెరవనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు. ఈ యొక్క పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి పిచ్చి కుక్క కరవటంతో వీడికి పిచ్చి బట్టి చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది నిజమా కాదా అనేది పోసాని కృష్ణమురళి గారే చెప్పాలి. వాడికి నిజంగా పిచ్చి పట్టకపోతే, పిచ్చి కుక్క కరవకపోతే వీడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడంట. ఒరే లపూటుగా, నువ్వు గాలి విధవు కాకపోతే, నువ్వు అన్నం తినేటువంటి అయితే, అంటే నువ్వు రోడ్డు పక్కన అశుద్ధం తింటుంటావనేది మార్కెట్లో బలమైనటువంటి టాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఆయన అధ్యక్షుడిగా తీసుకున్న తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1999 ఎన్నికల్లో కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడినటువంటి నీచుడివి నువ్వు. నువ్వు ఆ ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి కోత నువ్వు కుయ్యాల్సి వస్తే, నువ్వు మగాడివైతే, నువ్వు మనిషివైతే, నువ్వు కడుపుకి అన్నమే తింటుంటే నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? 1999 మాట్లాడుండాలి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రచారం చేసినటువంటి లుచ్చాగాడివి నువ్వు. మారినటువంటి పార్టీ ఎదుర తెలుగుదేశంలో పనిచేసావు, పీఆర్పీలో పనిచేసావు, కాంగ్రెస్లో పనిచేసావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసావు. ఎక్కడ చిల్లర వస్తే అక్కడ చిల్లర కోసం మొరిగేటువంటి లుచ్చాగాడివి నువ్వు. అనుకున్నటువంటి పదవులు రాకపోతే ఆ నాయకుల్ని విమర్శించేటువంటి లఫూటగాడివి నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావు, రాజశేఖర రెడ్డిని ఒకప్పుడు విమర్శించావు, అదేవిధంగా చిరంజీవి గారిని విమర్శించావు, జగన్మోహన్ రెడ్డిని ఒకప్పుడు విమర్శించావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చీకుతున్నావు, నాగుతున్నావు, సిగ్గులేనటువంటి విధవ, అమరావతి రైతుల గురించి, మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడేటటువంటి లఫూటగాడివరా నువ్వు. నువ్వు నిజంగా కడుపుకి అన్నమే తింటుంటే, మీ అమ్మ అయ్యకి నువ్వు సక్రమంగా కానీ పుట్టుంటే పోసాని కృష్ణమురళి, నే దమ్ముగా అడుగుతున్నా, ధైర్యంగా అడుగుతున్నా, ఇవాళ ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడుచుంటే నువ్వు నోట్లో ఏం పెట్టుకొని 1999 నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడేవనే దానికి సమాధానం చెప్పు. ఆ తర్వాత జరిగిందా నువ్వు చెప్పేటువంటి ఘటన సిగ్గులేనటువంటి విధ. వీడు ఇంకొక మాట ఏం మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారంట మోహన్ బాబును మోసం చేశాడంట హెరిటేజ్ వ్యాపారం విషయంలో. దాని గురించి మోహన్ బాబు ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాడు, అతను మనిషి మోహన్ బాబు తెలియనటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదని డ్రామాలు చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ నోరు తెలవలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మోహన్ బాబుని నువ్వెందుకురా ఇప్పుడు వివాదాల్లోకి లాగుతావు? తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలుసు కాబట్టి నీలాంటి లుచ్చాలని, లఫుట్ని, ఆర్జీవి లాంటి దొంగల్ని, బ్రోకర్లని తీసుకొచ్చి ఇవాళ డబ్బులు అక్రమంగా దోచుకున్నటువంటి డబ్బు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ సినిమాలు తీసేటువంటి నీచ స్థితికి దిగజారిపోయి, వ్యూహం అంట ప్రతి వ్యూహం అని సినిమాలు తీస్తే ఆడతలకాయలు పెట్టుకుంటారు. మీ బతుకుల గురించి, మీ నీచ చరిత్ర గురించి, మీ బాబాయ్ని మీరే ఏసేసుకున్నది గురించి, దాని వెనుకున్నటువంటి కుట్ర కోణాల గురించి, అర్ధరాత్రులు ఏం జరుగుతున్నాయని సినిమాలు వస్తే తలకాయలు ఆడబెట్టుకుంటారు ఒక్కొక్కడు. ఈ పోసాని కృష్ణమురళి అనేటువంటి లోఫూటగాడికి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉందంటే కనీసం ఎన్నికలకు ముందు వస్తాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని వీడు జీతంగా తీసుకున్నటువంటి నీచుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల గురించి ఎప్పుడన్నా మాట్లాడేవా? ఆంధ్ర రాష్ట్ర యువతకి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావట్లేదే జగన్మోహన్ రెడ్డి. వచ్చాక మరి ఒక పరిశ్రమ అన్న ఎందుకు తేలేక పోయావు జగన్మోహన్ రెడ్డి అంటూ ఏ రోజన్నా ఈ పోసాని కృష్ణమురళి గారు జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి పరిస్థితుందా? ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని ఎక్కడ దాకా తెచ్చావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడైనా ఈ పోసాని కృష్ణమురళి అనేటువంటి లఫూటగాడు కడుపుకు అశుద్ధం తినేటోడు ఎందుకు అడగలేకపోతున్నాడు? వీడు మగాడైతే, వీడు మనిషి అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడేటోడైతే, ఆంధ్ర రాష్ట్ర యువత ప్రజల సమస్యల గురించి నువ్వు మాట్లాడితే నువ్వు మగాడేరా? మహిళల కోసం, అక్కచెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం మీద వేలాది కోట్లు దోచుకుంటా ఉంటే, చీపు లెక్కర తాగి ఆంధ్ర రాష్ట్రంలో వేలాది మరణాలు జరుగుతూ ఉంటే దాని గురించి నువ్వు మాట్లాడరా? నువ్వు మగాడివైతే నీ కడుపుకు అన్నం తింటే నువ్వు రాజకీయాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత హక్కు పోసాని కృష్ణమురళి అనేవాడికి ఎక్కడుందని చెప్పి నేను వాళ్ళు చుట్టుకు అడుగుతా ఉన్నా ఇవాళ. ఎందుకురా ఎన్నికలు రాగానే నీలాంటి పేడ ఆర్టిస్టులు, పేటీఎం ఆర్టిస్టులు డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో విషాలు చిమ్మి, విషం నాటి
ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసిపోతా ఉన్నారు వెధవల్లారా. నువ్వు కానీ నీ బిడ్డలు కానీ నీ కుటుంబం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మీకు వచ్చేటువంటి పేమెంట్ కోసం, పేటీఎం డబ్బుల కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసింది చాలరా పోసాని కృష్ణమురళి. నువ్వు నిజంగా మనిషివైతే, మనిషి జన్మ ఎత్తుంటే, నువ్వు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వాలన్నటువంటి సమస్యల గురించి, జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన గురించి, దాని గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి గురించి, చెల్లికి చేసినటువంటి మోసం గురించి మాట్లాడరా. నువ్వు పొట్టుగాడివైతే, నువ్వు మగాడివైతే, ఇవాళ సొంత బాబాయిని వేసేసుకున్నటువంటి అంశం గురించి నువ్వు మాట్లాడరా పోసాని కృష్ణమురళి. నువ్వు మనిషివైతే, మనిషి జన్మ ఎత్తితే అంతేగాని చిల్లర కొత్తలు ఎందుకు వస్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, కమ్మ సామాజిక వర్గాన్ని అవమానించడానికి, లోకేష్ గారిని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడటానికి నీలాంటి పేటీఎం ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాడుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడన్నా మేము నీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడామా? మాట్లాడాం. సబ్జెక్టు మాట్లాడు, రాజకీయం మాట్లాడు, మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా, సిగ్గు లేకుండా ఇంకా చంద్రబాబు 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 అని ఎన్నాళ్ళు ఆయన్ని తిట్టి రాజకీయం చేయాలనుకుంటారా? దౌర్భాగ్యులారా. ప్రజలు మీ మొహాను ఉమ్మేయటానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఇలాంటి వాళ్ళ బతుకులు కుక్కలు చింపిన విస్తరంతో అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోసాని కృష్ణమురళి అనేటువంటి వాడు కడుపుకు అన్నం తింటే నేను అడిగినటువంటి ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా వాడు మగాడైతే, వాళ్ళు నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలి.